నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. రాజకీయాలు సెంటిమెంటల్గా మారిపోయాయి. సెంటిమెంటల్గా ఎందుకు మారిపోయాయి అని ఎందుకంటున్నామంటే, ఏ ఎన్నిక చూసినా కూడా ఒక సెంటిమెంట్ని పట్టుకుని వెళుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలు చూడండి, 2024 ఎన్నికలు చూడండి. ఈ రెండు ఎన్నికల్లో ప్రధాన అంశం వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని బేస్ చేసుకుని ప్రచారాలు మొదలయ్యాయి. ఎందుకు కేవలం ఏం చుట్టూ తిరుగుతున్నాయి? వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఒక పరస్పరం బురద జరుగుతున్నారప్పుడు మీ హయాంలో జరిగింది కాబట్టి మీది బాధ్యత, కాబట్టి మీ కుటుంబ గొడవల వల్ల జరిగింది కాబట్టి మీదే బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. సరే, ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2024 ఈ మధ్యకాలంలో సిబిఐ ఈ కేసును టేకప్ చేసింది. టేకప్ చేసిన తర్వాత ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన తీర్పు, అంటే విచారణ పూర్తి కాలేదు. తీర్పు సంగతి ఏంటి? ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూతానే ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి. వైఎస్ షర్మిల గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, కడప స్థానంలో అవినాష్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతో ఈ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి హత్య అంశానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఆవిడ పదే పదే చెప్తూ వస్తున్నారు, మీకు రాజన్న బిడ్డ కావాలా, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వ్యక్తి కావాలా, ఎంచుకోండి, మీరే ఎంచుకోండి అని. ఈ సందర్భంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మీరు ప్రచారం చేసుకోండి, కానీ వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం గురించి మాట్లాడద్దు అని. ఇది నాకు తెలిసింది, ఇలాంటి డైరెక్షన్, ఒక కోర్టు ఇలాంటి డైరెక్షన్ ఇవ్వడం ఇదే మొదటిసారేమో. అంటే గతంలో ఎప్పుడో జరిగితే జరుగుండొచ్చు, అది నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి కొంచెం ముందుకు వెళ్తే, అసలు ఈ సెంటిమెంటల్ రాజకీయాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయంటే 1984లో ఇందిరాగాంధీ గారి హత్య జరిగినప్పుడు, నెక్స్ట్ జరిగిన జనరల్ ఎలక్షన్స్లో అదే టాపిక్ అయింది. ఇందిరాగాంధీ గారిని అన్యాయంగా చంపేశారంటూ రోడ్ల మీద బళ్ళ మీద ఒకళ్ళని పడుకోబెట్టి తెల్లటి గుడ్డ కప్పి ఆవిడ ఎక్కడైతే కాల్చారో ఆ ప్రాంతంలో ఎర్రసిరా పోసి ఇలా సెంటిమెంట్గా ఇది చేసుకున్నారు. దానికి ముందు 1979లో ఎమర్జెన్సీ అయిన తర్వాత నన్ను తొక్కేశారు. 77లో ఎమర్జెన్సీ పెట్టారు, 79 మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు నన్ను అన్యాయంగా నన్ను బాధితురాలని చేశారంటూ ఆవిడ. అలాగా ఎక్కడ చూసినా కూడా సెంటిమెంటల్గానే వస్తూ వచ్చింది. ఈ సెంటిమెంటల్ రాజకీయం పోవాలి అంటే ఏం చేయాలి అనేది ఎంతమంది కూర్చుని ఇది చేసినా కుదరదు. ఎందుకంటే విశ్లేషకులు, వ్యూహకర్తలు, స్ట్రాటజిస్ట్స్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్స్ అని కొత్తగా వచ్చారు. ఇప్పుడు కొత్తగా అంటే ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు అప్పుడే ప్రశాంత్ కిషోర్ గారు అని ఆయన రంగంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాంటి టెక్నిక్స్, సరిగ్గా ఎన్నికల ముందు ఆ పార్టీ నాయకులకో ఎవరికో వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఏదో తగలడమో అది పెట్టుకుని వాళ్ళు అలాగే ఎన్నికల ప్రచారంగా రావడం, సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అసలు విషయానికి వస్తే, వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక కుటుంబానికి సంబంధించింది. కేవలం కడప జిల్లాకి సంబంధించింది. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. దాని మీద అది అడ్డం పెట్టుకుని పై చేయి సాధిద్దామని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు వైఎస్ షర్మిల గారు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏమిటి, వాళ్ళు సాధించేది ఏమిటి? ఎవరో ఒకరు ఎన్నికల తర్వాత ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వైఎస్ షర్మిల గారికి ఖచ్చితంగా మంచి ఫాలోయింగ్ ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. బహుశా అది చూసే కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తత్రపాటుకు గురవుతుందేమో, అందుకే తన సోషల్ మీడియాను వినియోగించి షర్మిల గారి మీద కొన్ని నెగిటివ్ వీడియోస్ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ఎంత కాదనుకున్నా వైఎస్ జగన్ గారు, షర్మిల గారు అన్నా చెల్లెళ్ళు, ఆ బంధాన్ని ఎవరు కాదనలేరు. కానీ వైఎస్ షర్మిల గారి మీద ఇలాగా దుష్ప్రచారం జరుగుతుంటే ఆ వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గం కాముగా ఉండడం కొంచెం అనుమానాలకు తావిస్తుంది. అంటే నిజంగా విడమధ్యమని జరిగిందేమో, జరిగిందో లేదో మనకు అనవసరం, మనం దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిత్వ హననానికి వీళ్ళు పూనుకుంటున్నారు. అది ఎంత దాకా వెళ్ళిపోయిందంటే సొంత అన్నా చెల్లెళ్ళ మధ్య చిచ్చు రగిలిందని, అందుకే వైఎస్ విజయమ్మ గారి ప్రచారానికి అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదని ఇట్లా వస్తున్నాయి. ఇది ఒకసారి సోషల్ మీడియా కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నికల్లో గెలుపుకోవడం ఎంత సహజమో, కుటుంబంలో స్పర్ధలున్నా చివరికి వాళ్ళు కలవడం కూడా అంతే సహజం. ఎన్నికల్లో కుటుంబాలు, ఒక కుటుంబంలో తమ్ముడు ఒక పార్టీలో ఉంటే అన్న పార్టీలో, అక్కగారు ఒక పార్టీలో ఉంటే చెల్లెలు ఇంకో పార్టీలో. ఇప్పుడు చూస్తున్నాం మనం, చంద్రబాబు గారు, వదిన గారు ఏ పార్టీలో ఉన్నారు, అంతకుముందు ఆవిడ ఏ పార్టీలో ఉన్నారు, అయినా పరస్పరం ఇంత విద్వేషంతో కూడిన విమర్శలు లేవే, ఎందుకు ఇలా అవుతుంది? సోషల్ మీడియా చూసేవాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీడియాని నడిపిస్తున్న సోషల్ మీడియా కానీ అసలు మీడియా కాదు. అసలు మీడియా ఎప్పుడో తప్పుదారి పట్టేసింది, పార్టీలకి వ్యక్తులకి వాళ్ళు కోరుకున్న వాళ్ళు అభిమానించే వాళ్ళకి చేసుకుంటూ. ఇక్కడే ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు కృష్ణగారి సినిమాని ఒక దాన్ని ఉదహరిస్తూ, పేరు తెలుసు కానీ చెప్పట్లా, ఉదహరిస్తూ కృష్ణగారి మీద ఒక వ్యాఖ్య చేశారు. వెంటనే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన మీద నిప్పులు కక్కారు. ఇదంతా అవసరమా? రాజకీయాలా సినిమాలా, ఏదో ఒకటి తెలుసుకోండి. లేదా వైఎస్ జగన్ గారు కావాలా, షర్మిల గారు కావాలా, ఏదో ఒకటి తెలుసుకోండి. టీడీపీ కావాలా, మరొకటి కావాలా, అది తెలుసుకోండి. ప్రచారాలు ఎలా సాగుతున్నాయో చూసుకోండి, పాజిటివ్గా వెళ్తున్నాయా నెగిటివ్గా వెళ్తున్నాయా. ఎందుకు ఇలాంటి పరిస్థితి మనం ఎందుకు ఆ కుటుంబాల్లో మరింత విద్వేషం రెచ్చగొట్టడం? తెలుసుండి వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ షర్మిల గారి మీద చేస్తున్న, అంటే సోషల్ మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని చూసి చూడనట్టు వెళ్తోంది అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఎవరు సహించుకోవడం విషయం. ఒక వ్యక్తి మీద, ఎవరి మీద సరే, ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వ హననానికి కానీ విషం చెప్పడానికి కానీ ఎవరు అవకాశం ఇవ్వకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చక్కగా మీ ప్రచారం మీరు చేసుకోండి. నేను మళ్ళా చెప్తున్నాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరికి వారే అందరూ కలుస్తారు, అన్నా చెల్లెలు కలుస్తారు, అక్కాతమ్ముడు కలుస్తారు, బావా బావమరిది కలుస్తారు, వదిన గారు కూడా కలుస్తారు, ఇన్ని కలుస్తారు, వాళ్ళంతా బాగానే ఉంటారు, మధ్యలో మనమే ఇదవుతాం. మీ వీడియోలు వ్యూస్ కోసం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, వ్యూస్ కోసం చేసుకోవడం కోసం చాలా ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఒకే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఇంత రచ్చ చేయడం మాత్రం సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఇది వ్యూస్ విత్ కేవీఎస్.